జైలు నుంచి చంద్రబాబు ఇంటికి వచ్చారని తెలిసి చంద్రబాబు ఇంటికి చేరుకున్నారట పురంధరీశ్వరి సో చంద్రబాబుకి సంబంధించి అసలు పురంధరీశ్వరి సపోర్ట్ చేయడం అసలు అన్బిలీవబుల్ ఎందుకంటే బీజేపీ పార్టీకి ఆమె వెళ్ళింది చంద్రబాబు రాజకీయ నచ్చకే ఎందుకంటే తన నాన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం ఆ పార్టీలో తనకి తన కుటుంబంలో ఉన్న తన భర్త అలాగే కొడుకుకి సీట్లు ఇవ్వలేదనేటువంటి కోపంతోనే మరి చంద్రబాబు మీద ఆమె అలకపోని బీజేపీ కాంగ్రెస్ అంటూ తిరిగారు ఇప్పుడు బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉన్న పురంధరీశ్వరి ఎన్నో ప్రయత్నాల్లో తెలుగు రాష్ట్రాల పట్ల బీజేపీకి సమన్వయం చేసే పురంధరేశ్వరి ఇప్పుడు చంద్రబాబుకి సపోర్ట్ చేసింది అలాగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం మంచి విషయం కాదని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు అలాగే కేంద్రంలోని పెద్దల్ని కూడా కదిలించారు ఇప్పుడు తాజాగా బెయిల్ వచ్చింది ఈ విషయంలో పురంధరేశ్వరి చంద్రబాబుని పరామర్శించడానికి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది కొద్దిసేపు క్రితం చంద్రబాబు గారిని పరామర్శించడానికి పురంధరేశ్వరి చేరుకున్నట్టుగా సమాచారం ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలోనే ఎంతో హాట్ టాపిక్ గా మారింది సో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి యాభై మూడు రోజుల తర్వాత జైలుకు వచ్చినటువంటి సంగతి తెలిసిందే జైలు నుంచి బయటకు వచ్చినటువంటి సంగతి తెలిసిందే ప్రస్తుతం చంద్రబాబుకి సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది ఎటగేలకు నారా చంద్రబాబు నాయుడు బయటికి రావడంతో అందరూ ఎంతగానో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలే ఎంతో హాట్ టాపిక్ గా మారుతోంది పురంధరేశ్వరి రావడంతో మరి ఆ గతంలో జరిగిన విషయాలు కేంద్రంలో జరుగుతున్న విషయాల గురించి ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది